నిజామాబాద్ జిల్లా బాల్గొండ నియోజకవర్గం సమస్యల విలయానికి పెట్టింది పేరు. ప్రజల సౌకర్యం కోసం వేసిన సీసీ రోడ్డు వేసిన కొన్ని రోజుల్లోనే కనుమరుగైపోయింది. బాల్గొండలోని నెహ్రూ నగర్లో మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఈ సీసీ రోడ్డు వేశాడు. కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా కాలగర్భంలో కలిసిపోయింది. దీంతో కాలనీ ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఆ రోడ్డు ఎంత నాణ్యతతో వేశారో. ప్రస్తుతం మురికి నీరు, గుంతలు కూడా మాయమైపోయాయి. మాజీ ఎమ్మెల్యే అనుచరుడు ఒకప్పుడు ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు కావడంతో అప్పుడు అడిగేవాళ్ళు లేకపోవడంతో పంచాయతీరాజ్ ఇంజనీర్లను అమామ్య చేసుకొని నాణ్యత లేని సీసీ రోడ్లు నిర్మించి వదిలేశారు. బ్రతుకు తెరువుకై బాల్గొండకు వచ్చి భూ కబ్జాదారులతో చేతులు కలిపి ప్రభుత్వ కిల్లా భూముల్లో ప్లాట్స్ పొంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.